ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ మరి వాక్యం ధ్యానించారా, మరి ప్రార్థన జీవితం కలిగి ఉన్నారా, దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడి మరి ఉదయకాలం లేవగానే ఎవ్వరుతో మాట్లాడకముందు దేవునితో సంభాషించాలి, ప్రార్థించాలి. మరి అలాంటి జీవితం కలిగి ఉన్నప్పుడే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ దినము మీరందరూ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ దినము ఒక చక్కటి వాగ్దానంతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి మాటను బయలుపరుస్తున్నారు. కీర్తనల గ్రంథము 107:13 కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి. అవును, మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి కష్టం వచ్చింది. ఏంటంటే ఫరో సైన్యము, మరి ఐగుప్తు సైన్యము ఇజ్రాయెల్ ప్రజల్ని తరుముతూ వస్తున్నప్పుడు మరి ఈ ఇజ్రాయెల్ ప్రజలు అంట ఆ సైన్యాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఫరో సైన్యాన్ని చూసి అంట వారు వారికి సమీపిస్తుండగా వీళ్ళు వెనక్కి తిరిగి చూసినప్పుడు మిక్కిలి భయపడిరి. ఆ భయములో అంట యెహోవాకు మొరపెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండము 14:4 ఈ వాక్యం ఉంటుందండి. మరి మిక్కిలి భయపడంట వారు యెహోవాకు మొరపెట్టారంట. మరి యెహోవా కష్టకాలంలో మొరపెడితే ఆయన వాళ్ళని విడిపిస్తానన్నాడు. వాళ్ళ కష్టం వచ్చింది ఏంటంటే వెనక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రం ఉన్నది. మరి అలాంటి సమయం ఏంటది కష్టకాలము, ఆ సమయంలో వాళ్ళు ఎవరికి మొరపెట్టారంటే మరి యెహోవాకు మొరపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయనే ఆ ఎర్ర సముద్రంను 2 పాయలుగా చీల్చి ఆరిన నేలగా చేసి వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెనుక వస్తున్న ఫరో సైన్యాన్ని ఫరోని ఆ సముద్రంలోనే ముంచి వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ దినము కూడా నీ జీవితంలో మరి అలాంటి కష్టం వచ్చిందా, అలాంటి సముద్రం ఎదురొచ్చిందా, అలాంటి బాధ వచ్చిందా, కుటుంబంలో వేదన ఉందా, మరి నువ్వేం చేస్తున్నావు? నీ కష్టకాలం వస్తే ఆయనకు నువ్వు మొరపెడుతున్నావా? నీ కష్టం వచ్చిందని మరి ఇతరులకు నువ్వు చెప్పుకుంటున్నావా? నీకు కష్టము రాగానే మరి నీ కుటుంబంలో మీ అమ్మ నాన్నకు, మరి నీ బంధువులకు, నీ స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నీకు ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడు నువ్వు యెహోవాకు మొరపెట్టుము, మరి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎర్ర సముద్రము ఈ ఎదురొచ్చిన 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇజ్రాయెల్ ని నడిపించిన దేవుడు, అంతకంటే గొప్ప శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏది వచ్చినా సరే ఆయనకు నువ్వు మొర్ర పెడితే సముద్రమును పాయలు చేసినట్లు నీ సమస్యల్ని ఆయన పాయలు చేసి నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మరి యిర్మీయా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు ఉత్తరం ఇస్తాడు, మాట్లాడతాడు. ఆయనకు మొరపెట్టాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, పరిశుద్ధాత్మ నింపుదలతో మనం ఉండాలి. ఉదయకాలం లేవగానే దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలి. దేవునితో మన ఇబ్బందులు, ఇరుకులు, కష్టములు ఉన్నప్పుడు మన సమస్యలు ఆయనకు చెప్పుకునే అనుభవం మనకు ఉండాలి. అలాంటి కష్టం వచ్చిందా మరి ఈ ప్రియ దైవ జన్మ? ఎవరైతే అలాంటి కష్టంలో ఉన్నారా? ఎర్ర సముద్రం మీకు ఎదురుగా ఉన్నదా? ఎనుకో ఫరో శత్రు సైన్యం ఉన్నదా? మరి నువ్వెవరికి మొరపెడుతున్నావు? నువ్వెవరికి చెప్పుకుంటున్నావు? నీ స్నేహితులకు, నీ బంధువులక, నీ తల్లిదండ్రులక? ఆయనకు మొరపెడితే ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినం ఎంత మంది అయితే మరి అలాంటి ఇరుకుల్లో, కష్టంలో, శ్రమల్లో ఉన్నారో మీరందరూ ఆయనకు మొరపెట్టండి, ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. ఈ దినము ఈ గొప్ప వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి యేసురాజా, యేసు స్వామి, మీ ఘనమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ దిన నాయన వాగ్దానం ఈ ఉదయకాలం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో ప్రభా, వారందరి జీవితాలు ఈ వాగ్దానాన్ని స్థిరపరచండి, వారిని బలపరచండి ప్రభా. ఎవరైతే కష్టకాలంలో ప్రభా మీకు మొరపెడుతున్నారో ప్రభా,
ఫరో సైన్యం నుంచి వారిని విడిపించండి, ఎర్ర సముద్రం నుంచి విడిపించండి ప్రభా. మీకు వందనాలు ఈ దినము ప్రభా. అయ్యా ఎంతమంది అయితే హాస్పిటల్లో కుదరని రోగాలతో బెడ్లో ఉన్నారు ప్రభా, వారిని అందరినీ స్వస్థపరచండి ప్రభా. ఇదిగో నా తండ్రి దయ్యములను నాయన దైవ శక్తుల నుంచి విడిపించండి, చీక శక్తుల నుంచి మంత్రశక్తుల నుంచి విడిపించండి ప్రభా. అయ్యా క్యాన్సర్ ఎయిడ్స్ ప్రభా, బీపీ షుగర్ నాయన మోకాళ్ళ నొప్పులు ఇలాంటి ప్రభా కుదరని రోగాల నుంచి మీరు విడిపించి స్వస్థపరచండి ప్రభా. ఎంతమందికి అయితే ఇవ్వని బిడ్డలకు జాబులు లేవో మీరు జాబులు దయచేయండి ప్రభా. వివాహం కాని ప్రతి బిడ్డకు తగిన జతను సిద్ధపరిచి వారి వివాహాలు జరిగించండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డ గర్భం యేసు నామంలో తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది అయితే కోర్టు కేసులతో ప్రభా నాయన వేదన పడుతూ నాయన డబ్బులు లేక నాయన ఎంతమంది అయితే కన్నీరు కారుస్తున్నారు. ప్రతి కోర్టు కేసు యేసు నామంలో కొట్టివేయబడును గాక, విడిపోయిన ప్రతి కుటుంబం యేసు నామంలో కట్టబడును గాక ప్రభా. నీకు వందనాలు యేసయ్య. నాయన అనాథ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, విధవరాలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బిడ్డని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రభా. ఈ దినం ఎంతమంది అయితే మ్యారేజ్ డేలు నాయన ప్రభా బర్త్డేలు చేసుకుంటున్నారో దేవా, వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వారికి మరొక నూతన దయా కిరీటము దయచేయమని ప్రభా. ఈ దినము నాయన ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పిస్తూ యేసయ్య మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మీకు కెలివి నేను తడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.